రెండేళ్ల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాస్ మహారాజా తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలతో అలరిస్తున్నాడు. అయితే విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో పవర్ఫుల్ ఆఫీసర్ పాత్రలో టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజా ది గ్రేట్ తర్వాత వరుస సినిమా ఆఫర్లతో బిజీగా మారిన మాస్ రాజా టచ్ చేసి చూడు ప్రమోషన్ కాస్త పేలవంగా మారినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్ నెరేషన్ తో నడిచిన ఇంటర్వెల్ బ్యాంక్ హైలైట్ గా నిలిచిందని చెప్పుకోవాలి. ఆ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరుగుతాయి. కానీ కొంచెం అంచనాలను అందుకోవటం టచ్ చేసి చూడు వెనుకబడిపోయిందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ పై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడంలో తడబడటంతో మూవీ జస్ట్ పాస్ మార్కులు సంపాదించుకుని మామూలు కలెక్షన్స్ కే పరిమితమైంది. మొత్తం రెండు రాష్ట్రాల్లో కలిపి 5,20,00,000 వసూలు చేసింది టచ్ చేసి చూడు. రవితేజ రేంజ్ కి 5కి చాలా స్లో ఓపెనింగ్స్. ఇక మరోవైపు యంగ్ హీరో నాగశౌర్య నటించిన యూత్ఫుల్ మూవీ చలోకి మంచి ఓపెనింగ్స్ రాబట్టగలిగాడు. పాటలు, ట్రైలర్స్, హీరోయిన్ ఇలా అన్ని ప్లస్ పాయింట్స్ ఒకవైపు, ఫైనల్ టచ్ గా మెగాస్టార్ సపోర్ట్ మరోవైపు ఉండడంతో ఈ సినిమాకు జనాలు క్యూ కట్టేశారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా టాక్ వచ్చిన ఏ సినిమా తొలి రోజు 2 రాష్ట్రాల్లో 2,70,00,000 కొల్లగొట్టింది. నాగశౌర్య కెరీర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది. ఇక రవితేజ సినిమా 25 కోట్ల బడ్జెట్ కి 4 కోట్లు వస్తే 6 కోట్ల బడ్జెట్ అయిన చలోకి అప్పుడే 3వ వంతు కలెక్షన్స్ వచ్చేయడంతో చలో మూవీనే టచ్ చేసి చూడు కంటే ముందంజులో ఉంది అని చెప్పొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.